ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రెండో జాబితాను కూడా రెడీ చేస్తున్నట్లుగా సమాచారం. పలువురు మంత్రులకు స్థాన చలనం కల్పించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది ఇన్ఛార్జుల్ని జగన్మోహన్ రెడ్డి మార్చారు. రీసెంట్గా 11 నియోజకవర్గాలకు ఇన్ఛార్జుల్ని మార్చడము లేకపోతే షఫిల్ చేయడము మనం చూసాం. దానిలో ప్రతిపాడు నుంచి బాలసాని కిరణ్ కుమార్, కొండెపు నుంచి ఆదిమూలపు సురేష్, ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నారు, ఆయన నియోజకవర్గాన్ని మార్చారు. ఇక వేమూరు నుంచి వరకుటి అశోక్ బాబును ఇన్ఛార్జిగా మార్చిన పరిస్థితి. తాడికొండ గతంలో ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ నుంచి గెలిచారు. ఆ తర్వాత అసమ్మతి గళంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధకు ఓటు వేశారని వైసీపీ అనుకున్న అధిష్టానం అనుకున్న నేపథ్యంలో పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ కడుపు కప్పుకున్నారు. సో అక్కడ మేకతోటి సుచరితను ఇన్ఛార్జిగా నియమించారు. ఇక సంతనూతలపాడు, మేరుగు నాగార్జున, చిలకలూరుపేట నుంచి విడతల రజనీని మార్చి గుంటూరు పశ్చిమకు ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడ చిలకలూరుపేటలో కాపు సామాజిక వర్గం ఎక్కువ బలమైన సామాజిక వర్గం కాబట్టి ఆ నియోజకవర్గంలో మల్లెల రాజేష్ నాయుడును ఇన్ఛార్జిగా నియమించారు. ఇక అద్దంకిలో పానం హనిమిరెడ్డి, మంగళగిరి నుంచి గంజి చిరంజీవి, మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా ఆ పార్టీకి అలాగే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారు. కొన్ని కారణాల వల్ల, వ్యక్తిగత కారణాల వల్ల, లేకపోతే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, వాట్ ఎవర్. అక్కడ గంజి చిరంజీవికి ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చారు. అలాగే రేపల్లె, ఈ ఊరు గణేష్. ఇక గాజువాకలో తిప్పల నాగరెడ్డి కుమారుడు దేవన్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కాస్త అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వరకుటి రామచంద్రరావుకు అక్కడ అవకాశం ఇచ్చిన పరిస్థితి. ఇది ఫస్ట్ లిస్ట్. ఇది ఇక మనం సెకండ్ లిస్ట్ చూడబోతూ ఉన్నాం. ఎక్స్క్లూజివ్గా పలువురు మంత్రులకు కూడా స్థానచలనం కల్పించినట్లుగా తెలుస్తోంది. యలమంచల నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ చేయబోతూ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గుడివాడ అమర్నాథ్ గతంలో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు 2019 ఎన్నికల్లో. ఇక తానేటి వనిత హోంమంత్రిగా ఉన్నారు. తానేటి వనిత కొవ్వూరు నుంచి గెలిచారు. ఇప్పుడు గోపాలపురం షిఫ్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక జోగి రమేష్ పెడన్ నియోజకవర్గం నుంచి ఆయన గెలిచారు. ఫస్ట్ టర్మ్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత సెకండ్ టర్మ్లో ఆయనకు మంత్రి పదవి దక్కింది. కానీ ఇప్పుడు పెడన నియోజకవర్గం నుంచి జోగి రమేష్ కాకుండా రీసెంట్గా జనసేన పార్టీ నుంచి నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఒక కీలకమైన మాజీ జనసేన నాయకుడికి అక్కడ అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అంబటి రాంబాబు సత్యనపల్లి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో దాదాపు చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సెకండ్ టర్మ్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆయన నియోజకవర్గాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలకు ఈసారి ఆ టిక్కెట్లు ఇవ్వకుండా కొంతమంది నియోజకవర్గాల్ని మారుస్తూ ఉన్నారు. కొంతమందిని లోక్సభకు పంపే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన్ను లోక్సభకు పంపించే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. చాలా క్లియర్గా ఏ నాయకుడి మీద అయితే, ఏ ఎమ్మెల్యే మీద అయితే, ఏ ఇన్ఛార్జి మీద అయితే అక్కడ వ్యతిరేకత ఉందో వాళ్ళందరినీ కూడా మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణలో జరిగిన ఒక అనుభవాన్ని గుణపాఠంగా నేర్చుకుని అక్కడ ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. మా ప్రతినిధి నాగేశ్వరరావు కనెక్ట్ అయి ఉన్నారు. మరింత సమాచారాన్ని, అంటే ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన సమాచారాన్ని మనకి లైవ్లో అందిస్తారు. నాగేశ్వరరావు, అధిష్టానం సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీంట్లో భాగంగానే రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అయితే సమన్వయకర్తలు, ఏదైతే నియోజకవర్గంలో సమన్వయకర్తలు ఇన్ఛార్జీలుగా ఉండి ఇన్నాళ్ళ నుంచి అలాగే ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళకి అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అంటే డ్రాఫ్ పడిపోయి ఉండొచ్చు, లేక అక్కడ ఆ ఎదురు ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో ప్రతిపక్ష నేతలకి ఉన్న సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకొని కూడా దీని అంతటికీ ఈ యొక్క నియోజకవర్గాల్లో అయితే సమన్వయకర్తలను మార్చిన పరిస్థితి. ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో సమన్వయకర్తలని మార్చి కొత్తగా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఇప్పటికే ఇన్ఛార్జీలుగా బాధ్యతలు కూడా అప్పచెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ 11 నియోజకవర్గాల్లో ఇప్పటికీ చూసుకుంటే వేమూరు నియోజకవర్గంలో మంత్రి మేరుగు నాగార్జున ఉండేవాళ్ళు, ఆయన సంతనూతలపాడికి పంపించిన పరిస్థితి అయితే తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి రేపల్ల నియోజకవర్గం చూసుకుంటే రేపల్లలో మోపిదేవి వెంకటరమణారావు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఆయన
ఆయన్నైతే ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగానే కొనసాగిస్తూ అక్కడ ఇన్ఛార్జిగా ఈవూరి గణేష్ ని అంటే గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అక్కడ తీసుకున్న పరిస్థితి. ఎందుకంటే గత అక్కడ రెండు పర్యాయాల నుంచి కూడా టీడీపీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన అనగాని సత్యప్రసాద్ ఉన్నారు, ఆయన గెలుపు రెండు సార్ల నుంచి కంటిన్యూగా గెలుస్తూ ఉన్న పరిస్థితి నేపథ్యంలో అక్కడ ఎలాగైనా కూడా వైసీపీ పాగా వేయాలన్న దృఢత్వంతో వైసీపీ అక్కడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అంతకుముందు మాజీ మంత్రి తనయుడైన ఈవూరి గణేష్ నైతే అక్కడ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొన్ని మొత్తంగా చూసుకుంటే దర్శి అలాగే వేరే వేరే జిల్లాలకు సంబంధించి కూడా పలు జిల్లాల్లో ఇప్పటికే మారుస్తున్న పరిస్థితి, ఇంకా రానున్న ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో కూడా పలు జిల్లాల్లో ఇలాగే మార్చే అవకాశాలు, ఇంకా 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ఇలాంటి మార్పులు ఉండొచ్చు అనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న సిట్టింగ్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో, అంటే సిట్టింగ్ క్యాండిడేట్లు ఇన్ఛార్జిలే కాకుండా మంత్రులు అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాకు సీటు ఉండొచ్చా ఉండకపోవచ్చా అన్న ఆతృతలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి మొత్తానికి రానున్న ముందు రోజుల్లో ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అయితే తెలియని పరిస్థితి ఉంది. ఇంకా ఈ ప్రస్తుతం అయితే ఇంకా మరికొంత లిస్టు ఈ ఒక ఈ రోజు లేక రేపు ఆయన ఇన్ఛార్జిల్ని నియమించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది రవిశంకర్. పార్టీలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది కదా, ఏ నాయకుడికైనా అల్టిమేట్గా కావాల్సింది పదవి. ఎమ్మెల్యే టికెట్ వస్తుందంటే ఆ పార్టీలో ఉంటారు, లేకపోతే పార్టీని వీడే ప్రయత్నము చేస్తూ ఉంటారు కదా. గతంలో చాలామంది నాయకులను చూసాం, ఇప్పుడు కూడా చూస్తాం, భవిష్యత్తులో కూడా చూడబోతాం. కాబట్టి ఈ అసంతృప్తిని ఆ పార్టీ ఎలా అధిగమించబోతోంది, దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఏం చెప్తూ ఉన్నాయి? అంటే ఒక 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 ప్లేస్లోంచి తీసుకుని ఇంకొక ప్లేస్లో ఇన్ఛార్జి ఇస్తూ ఉన్నారు, కొంతమందికి టికెట్ లేదని కూడా చెప్పేస్తూ ఉన్న పరిస్థితి, మరి అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది, తద్వారా అది ప్రతిపక్షాలకు లాభించే అవకాశం. ఇదంతా రవిశంకర్ ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం వైసీపీ అధిష్టానం ఈ యొక్క విషయంలో అయితే పూర్తి క్లారిటీగా అయితే ఉందని తెలుస్తుంది. అయితే మొత్తానికి తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏదైతే అసంతృప్తి ఎమ్మెల్యేలపై కానీ అక్కడ ప్రస్తుత క్యాండిడేట్లపై అసంతృప్తి ఉండటం ఓడిపోవటం జరిగింది. అలాంటి తప్పిదం మనం చేయకూడదు. అలాగే ఇక్కడ ఎవరైతే అసంతృప్తి ప్రజల్లో అసంతృప్తి ఉందో వాళ్ళని మార్చి వాళ్ళని కూడా అదే సీఎం క్యాంప్ ఆఫీస్ కు పిలిపించి మరి ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరు కూడా సిట్టింగ్ అంటే ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వకపోతే నా మనుషులు కాకుండా పోరు, అలాగే పార్టీకి సంబంధించి వీడిపోవాల్సిన పరిస్థితి లేదు, మీరందరూ కూడా నా వాళ్లే, అలాగే అధికారం పార్టీ అధికారంలోకి కానీ వస్తే గనక మీకు పార్టీలో సమకూర్చ స్థానం కల్పిస్తాము అని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఉంది. అదే విధంగా కూడా వారందరినీ అదే విధంగా మాట్లాడుతూ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికీ కొంతమందిలో అయితే అసంతృప్తి అంటే ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడి ఇప్పటికీ కొంతమేర ప్రజల్లో తిరుగుతా కూడా ఉన్న పరిస్థితి, ఖర్చులైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న కొందరు నాయకుల్లో అయితే ఈ మార్పులు చేర్పులపై అయితే అసంతృప్తిగా ఉన్న పరిస్థితి. అలాగే చూసుకుంటే ప్రతిపక్షాల వైపు కూడా చూస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒకటే నిర్ణయం మీద అయితే ఉన్నారు, ఈసారి ఎలాగైనా సరే రానున్న ఎన్నికల్లో గెలిపే వైసీపీ ఉండాలి అని చెప్పేసి పలు నేతలకి చెప్పుకుంటూ కూడా వాళ్ళని సమర్థించుకుంటూ వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికి తన ఎన్నికల టీంని 2024 ఎన్నికల్లో గెలవడానికి గెలిచే గుర్రాలకు మాత్రమే అవకాశం ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఓడిపోతారు అని సర్వేల్లో తెలిసిన ఏ ఒక్కరికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేనట్లుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నారు, చాలా పట్టుదలగా ఉన్న పరిస్థితి. ఎంతటి వారైనా చివరికి అంబటి రాంబాబు లాంటి వాళ్ళకే, మంత్రి అంబటి రాంబాబుకే ఇప్పుడు సత్తెనపల్లి టికెట్ రాకపోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. అలాగే గుడివాడ అమర్నాథ్ని కూడా యలమంచిల నుంచి పోటీ చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఒక 60 నుంచి 70 స్థానాల్లో వాళ్ళ టార్గెట్ 175కి 175, పైకి 175కి 175 అని చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ రెండు పొత్తులో ఉన్నాయి కాబట్టి ఆ భయం ఎంతో కొంత ఉంది. కానీ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి
రావాలి అంటే 88 మ్యాజిక్ ఫిగర్, అంతకు మించి సాధించే దిశగా ఒక 100 స్థానాల్లో వైసీపీ గెలిచే దిశగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే ఎక్కడైతే ప్రజల్లో వ్యతిరేకత ఉందో వాళ్ళని ఏ కోసానో కూడా క్షమించట్లేదు, వాళ్ళను నియోజకవర్గాలు కొంతమందిని మారుస్తూ ఉన్నారు, మరి కొంతమందికి టికెట్ లేదని కరాఖండిగా చెప్పేస్తున్న పరిస్థితి. ఇప్పటివరకు 2 లిస్టులు రిలీజ్ అయ్యాయి, భవిష్యత్తులో మరిన్ని లిస్టులను కూడా చూడబోతూ ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్, చూస్తూనే ఉండండి 99.